నేను అందుకే అన్నానండి ఇందాక, గెలవలేమో అన్న పదం కాదు, గెలిచి చూపించాం ఆల్రెడీ. వాళ్ళ అధికారంలో 151+ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 MLAలు గెలిచాం. మామూలుగా కాదు, మంచి మెజార్టీతో, సారీ 3 MLCలు గెలిచాం. 3 MLCలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 MLCలను ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి. కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి, ఎందుకంటే MLCలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద అంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకటి డ్రైవర్ని చంపినోడు ఒకడు MLC అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో MLC పరిస్థితి, శ్రీకాకుళం MLC పరిస్థితి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి, పెద్దల తాలూకా, పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. నేను అందుకే అన్నానండి ఇందాక, గెలవలేమో అన్న పదం కాదు, గెలిచి చూపించాం ఆల్రెడీ. వాళ్ళ అధికారంలో 151+ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 MLAలు గెలిచాం. మామూలుగా కాదు, మంచి మెజార్టీతో, సారీ 3 MLCలు గెలిచాం. 3 MLCలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 MLCలను ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి. కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి, ఎందుకంటే MLCలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద అంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకటి డ్రైవర్ని చంపినోడు ఒకడు MLC అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో MLC పరిస్థితి, శ్రీకాకుళం MLC పరిస్థితి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి, పెద్దల తాలూకా, పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం.